కాకినాడ మెక్లారిన్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నల్ అక్వేరియం ప్రదర్శనను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన చేపలను ఈ ఎగ్జిబిషన్ లో ఉంచారు. వాటర్ టన్నెల్ లో 6 లక్షలు విలువ చేసే అరపైమా, అలిగేటర్, షిప్ స్టార్ వంటివి నగరవాసులను కనువిందు చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్, ఆ సంస్థ యజమాని ఎం రాజారెడ్డి పాల్గొన్నారు. కాకినాడ స్థానిక మెక్లారెన్ గ్రౌండ్స్ లో అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్పో రాజారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. త్వరలో రేపు నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇది మొట్టమొదటిసారి కాకినాడ పట్టణంలో చాలా అధునాతనమైన టెక్నాలజీతో పిల్లలందరికీ కూడా అవగాహన వచ్చేలాగా ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఫ్రమ్ వరల్డ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చేపలను కానీ మత్స్య సంపద అందరినీ కూడా ఇక్కడ ఎక్వేరియం రూపంలో అదేవిధంగా టన్నెల రూపంలో పెట్టడం జరిగింది. ఎక్కడో మనందరం సింగపూరు, మలేషియా, దుబాయ్ లాంటి ప్రాంతాల్లోనే ఈ యొక్క టన్నల్స్ని, అక్వేరియం టన్నల్స్ చూడటం జరిగింది. అటువంటిది రాజారెడ్డి గారు మన కాకినాడ పట్టణ ప్రజలకి అందుబాటులో తీసుకురావడం చాలా శ్రమతోటి ఖర్చుతో కూడిన పని, అయినా కూడా ప్రజల యొక్క ఆనందం కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది మన కాకినాడ పట్టణంలోనే ఫస్ట్ టైం ఈ టైప్ ఎగ్జిబిషన్ రావటం కనుక అది కాక ఒక 10 అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో సుమారు 10 ఎకరాల స్థలంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. నాకు తెలిసినట్టుగా కాకినాడ పట్టణంలో అతిపెద్ద ఎగ్జిబిషన్గా నేను అనుకుంటున్నాను. సో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆనందించవచ్చు. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాజారెడ్డి గారిని అభినందించాలి. కాకినాడ పట్టణం మీద వ్యాపార రీత్యా కాకినాడ పట్టణం మీద నమ్మకం ఉండి కాకినాడ పట్టణంలో ఇంత ఖర్చు పెట్టి ఎగ్జిబిషన్ పెట్టినందుకు ఆయన అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఆయన దీవించమని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. మేడం మీరు కూడా ఒకటి మాట చెప్పండి, రెండు మాటలు చెప్పండి. మీరు కోవిడ్ తర్వాత పిల్లలకి చేయాలి క్రిస్మస్, సంక్రాంతి. సాగర్ గారు, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.